కాలగానంలో మరో ఏడాది పూర్తయింది కరోనా కల్లుల పరిస్థితుల నుంచి ఇక్కడైనా బయటపడాలనే కాంక్షతో కొంగొత్త ఉత్సాహంతో రెండు వేల ఇరవై రెండుకు స్వాగతం చెబుతాం నూతన సంవత్సరాది సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కొత్త వసంతంలో కొత్త శిఖరాలను అధిరోహిద్దామంటూ ప్రధాని సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ఇటీవల మన్ కీ బాత్ సమయంలో మాట్లాడిన ఓ వీడియో క్లిప్ను మోదీ షేర్ చేశారు నవభారత నిర్మాణంలో రెండు వేల ఇరవై రెండు ఏడాదిని బంగారు పుటగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం పాటు పడదామంటూ పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రిబుల్ ఆర్ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దేశంలో కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ట్రిబుల్ ఆర్ ని వాయిదా వేసే ఆలోచనలో టీమున్నట్లు సమాచారం కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో వార్తలు చెక్కులు కొడుతున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంగ్ టైగర్ తారక్ ప్రధాన పాత్రలో నటించిన ట్రిబుల్ ఆర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కాకపోతే దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పటికే ఢిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి ముంబైలో సినిమా హాళ్లు యాభై శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి మరోవైపు ఏపీలోనూ టికెట్ ధరల వ్యవహారం కొనసాగుతోంది ఏ క్రమంలోనే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని త్రిపుల్ ఆర్ని వాయిదా వేయాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరోవైపు ప్రభాస్ కథానాయకుడిగా నటించిన రాధేశ్యాం కూడా వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వాయిదాల పర్వం కొనసాగుతున్న తరుణంలో సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు ట్రిబుల్ ఆర్ రాధేశ్యామ్ కోసం వెయిటింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు అధికారంలోకి రాగానే ఫింక్షన్ను రెండు వేల రెండు వందల యాభైకు పెంచేమన్నారు రెండున్నరేళ్లలో ఇవాళ రెండు వేల ఐదు వందలకు ఫింక్షన్ పెంచుతున్నామని చెప్పారు వైఎస్ఆర్ ఫింక్షన్ కానుక పథకం కింద వృద్ధులు హతంతువులు ఒంటరి మహిళలు తదితరులకు రెండు వందల యాభై ఫింక్షన్ పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రతిపాడులో ప్రారంభించిన జగన్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెప్తున్నా మంచి చేస్తుంటే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు విమర్శించే వాళ్లకు మేము చేసే అభివృద్ధి కనిపించడం లేదా ఫింక్షన్ను మూడు వేల రూపాయలకు పెంచుతామన్న మాట నిలబెట్టుకుంటాం రాష్ట్రంలో ఇవాళ అరవై రెండు లక్షల మందికి ఫింక్షన్ ఇస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అభివృద్ధి చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు కోర్టులకు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు సినిమా టికెట్ల ధరలపైన విమర్శలు చేస్తున్నారు మంచి జరగకూడదు ప్రజలు ఇబ్బంది పడాలని ఆలోచిస్తున్నారు కొత్త ఏడాదిలోనైనా విమర్శకులకు మంచి ఆలోచనలు రావాలి గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం రెండు వందల యాభై ఆరు కోట్లు మంజూరు చేశాం ఛానల్ పొడిగింపు పనులు త్వరగా పూర్తి చేస్తామని జగన్ అన్నారు ఇరవై రెండు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు కరోనా మహమ్మారి నుంచి బయటపడి కొత్త ఏడాదిలో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోలు వీడియోలు షేర్ చేశారు మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి అయితే ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి ఈ సమావేశాలకు హాజరైన పది మంది మంత్రులు మరో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలానే కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు శుక్రవారం మహారాష్ట్రలో ఎనిమిది వేల అరవై ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్యలో యాభై శాతం వృద్ధి రికార్డ్ అయింది ఈ నేపథ్యంలోనే పవార్ హెచ్చరించాల్సి వచ్చింది కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు విజయోత్సాహంతో కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న కథానాయకుల్లో నాని ఒకరు క్రిస్మస్ మనదే అని వేదికలపై గట్టిగా చెప్పుకొచ్చిన ఆయన అనుకున్నట్టుగానే శ్యామ్ సింగ్ రాయ్తో విజయాన్ని అందుకున్నారు వరుసగా రెండు సినిమాలు ఓటీటీలో విడుదలైన తర్వాత ఆయన సినిమా థియేటర్లో విడుదల కావడం ఇప్పుడే అది మాత్రమే కాదు ఈసారి తన తనయుడు అర్జున్తో కలిసి సినిమాని చూడటం మరింత ప్రత్యేకమంటున్నారు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తూ వణుకు పుట్టిస్తోంది ఈ ప్రభావం కొత్త కేసులపై స్పష్టంగా కనిపిస్తోంది ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్ల కరోనా కేసులు గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా ఇరవై రెండు వేలు దాటగా నాలుగు వందల మందికి పైగా మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది ఇక ఒమిక్రాన్ కేసులు కూడా పద్నాలుగు వందలకు దాటాయి ఇరవై మూడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది ఈ వేరియంట్ కేసుల సంఖ్య పద్నాలుగు వందల ముప్పై ఒకటికి చేరింది క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రెండు వందల కేసులు పెరగడం గమనార్హం న్యూ ఇయర్ వేళ జమ్మూ కాశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిస్లాట జరిగింది ఈ ఘటనలో పన్నెండు మంది భక్తులు మృతి చెందగా పదమూడు మందికి గాయాలయ్యాయి ఈ విషయాన్ని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ ధృవీకరించారు క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు మృతులు ఢిల్లీ హర్యానా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ వాసులుగా గుర్తించారు తెల్లవారుజామున రెండు పాయింట్ నాలుగు ఐదు గంటల సమయంలో ఘటన జరిగింది ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తల్లి రావడంతో తొక్కిసలాటా చోటు చేసుకుంది చాలామంది భక్తులు పర్మిషన్ స్లిప్స్ లేకుండా ప్రవేశించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఈ ఘటన త్రికూట కొండలపై ఉన్న గర్భగుడి వెలుపల గేట్ నెంబర్ మూడు వద్ద జరిగినట్లు తెలుస్తోంది వెంటనే రంగంలోకి దిగిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు పరిస్థితిపై ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాకు వివరించారు మృతుల కుటుంబాలకు పది లక్షలు గాయాలైన వారికి రెండు లక్షల పరిహారం ప్రకటించారు అలాగే చికిత్సక చికిత్సకాయ ఖర్చును దేవాలయ బోర్డే భరిస్తుందని తెలిపారు మరింత సమాచారం కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్టు ట్విట్టర్లో వెల్లడించారు ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి పిఎంఎన్ఆర్ఎఫ్ తరపున రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు